రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అలకుంట రాజు అనే వ్యక్తి గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మరణించగా నిరుపేద కుటుంబం కావటంతో వడ్డెర కుల సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ నిరుపేద కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గొల్లెం నర్సింగ్ మాట్లాడుతూ దహన సంస్కరణలకు సహాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలకుంట గంగరాజం అనే వ్యక్తి ఊపిరితిత్తులతో బాధతో గత 3 నెలల నుంచి బాధపడుతూ నిన్న నైట్ మరణించడం జరిగింది. అలాగే వడ్డెర కింగ్స్ యూత్ సభ్యులు ఈ దాన సంస్కరణ కితం 5000 రూపాయలు అందించడం జరిగింది. ఈ వడ్డెర కింగ్స్ యూత్ సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిల్లలైనా సరే కానీ ఇలాంటి కార్యక్రమాలు ముందుకొచ్చి 5000 రూపాయలు ఇచ్చారంటే అలాగే నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకెంతో మంది యూతులు ఉంటాయి ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే మనకు ఆ దేవుడు కూడా ఆశీస్సులు కూడా మనకు వెల్లవెల్లలుగా ఉంటాయి. దయచేసి ఇలాంటి ఇంత లేబర్ పని చేస్తేనే ఇంత రూపాయి ఆటన తీసుకొచ్చి ముసలమ్మకి ఇస్తేనే ఇంటి కూరలకు నారలకు తెల్లదీసే ముసలమ్మ ఇప్పుడు ఆ కొడుకు లేని బాధ ఈ ముసలమ్మకు ఎవరు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ఈ ముసలమ్మకు కొంచెం సాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను.